వైన్ షాపులకు పర్మిషన్ సరే, మరి మా సంగతి ఏంటి అని కళ్ళు ప్రియులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో కళ్ళు అమ్మకాలను ప్రారంభించాలని వీరంతా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. వైన్ షాపులు ఓపెన్ చేసిన సందర్భంగా నాకు కళ్ళు కావాలంటూ ఓ మహిళ అడుగుతోంది. కళ్ళు దుకాణాలు కూడా తెరిస్తే మేము కళ్ళు తాగుతాం, లేదంటే క్వార్టర్ తాగుతామంటూ చెబుతున్నారు. మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్న ప్రభుత్వం ఈ కారణంతోనే వైన్ షాపులను ఓపెన్ చేసిందని విమర్శలు వినిపిస్తున్నాయి. కళ్ళుతో అనారోగ్యం అంటూ మరి మందుతో ఆరోగ్యం బాగుపడుతుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటిదాకా 5-6 వైన్స్ లో చూసాం, మరి ఇప్పుడు అమ్మ చెప్తున్నారు మాకు కళ్ళు కావాలి, కళ్ళు లేకపోతే మేము ఎట్లా అంటే లేడీస్ కూడా కోటప్ తాగాలి అనే పరిస్థితి వీళ్ళ పర్సన్లో మనం వింటున్నాం. చెప్పమ్మ ఇంకా నాకు ఏం కావాలి? ఇప్పుడు మగ పిల్లలకైతే కళ్ళు తెచ్చి కోటర్ తెచ్చారు, ఆడపిల్లలు కట్టుతోటి నొలిపి కోటర్ తాగాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఇక్కడ 2 రోజులు అయితే కళ్ళు తెరవకపోతే ఇది మాత్రం వాస్తవం, రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం. ఇప్పుడు కడుపుతోటి ఉన్న కోటర్ ఎట్లు తాగుతారన్నా చెప్పండి, మాకు అర్థం కాదు. మాకు ఒక సరుకు ఇవ్వట్లేరు, ఏమి ఇవ్వట్లేరు. మీరు ఇవ్వండి, కళ్ళు లేక కోటర్లు తీసుకోవాల్సి వచ్చింది. నా పేరు నవీన, నాకు 13 తారీఖు ఆపరేషన్ ఉంది, పెద్ద ఆపరేషన్. ఇదే లాస్ట్ ఆఖరిసారి. ఇగో ఇప్పుడు మీరు కనుక కళ్ళు తెరవకపోతే మేము కోటర్ తాగేస్తాం చెప్పేస్తాం. ఇంట్లో బియ్యం లేక ఏం లేక కూరగాయలకు ఇబ్బంది, ఇంకా రేషన్ మీద బియ్యం రాకపోవడం చాలా ఇబ్బంది ఉంది. కళ్ళు మానుకోవడం, హోటల్లో తర్వాత అవ్వడం, ఇదే ఫస్ట్ టైం మేము పుట్టింది. నా పేరు లావణ్య. అదన్న సంగతి కొంచెం దూరం మొత్తం తెలిస్తే మంచిది, లేకపోతే జనాలంతా ఇదైపోతారు, అది మా బాధ. నా పేరే నవీన. ఇది పరిస్థితి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకొని లేడీస్ ని దృష్టిలో పెట్టుకొని కళ్ళు దుకాణాలు కూడా తెరవాలని కోరుకుంటున్నారు. లేదంటే కళ్ళు అనే రూపం లేకపోతే మేము కూడా కోటలు తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వీళ్ళు చెప్తున్నారు. నేను నరసింహలేళ్ళంపల్లి, నౌత్ ఈస్ట్ టీవీ, బొల్లారం నుంచి. మీరు ఛానల్లో వచ్చి మాకు మంచి పని చేస్తుండ్రు. కోటర్ దుకాణం తెరిచిన కట్టుతోటి వాళ్ళు ముసలి వాళ్ళు అందరూ ఉంటారు, కళ్ళన్నీ తెరవాలి కదన్నా మాకు. అసలు ఎన్ని రోజులు కష్టం చేసుకొని ఇస్తున్నారు పెద్ద పెద్దలందరికీ, కానీ మాకు ఒక్క రూపాయి ఇస్తున్నారు, ఒక రేషన్ బియ్యం. మేము ఒక ఊరు నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాం, మాకు పైసలు లేకుండా సరే కనీసం బియ్యం అన్నా కళ్ళు దుకాణాలన్నా తెరిచి కష్టానికన్నా వెళ్తాం. ఇప్పుడు ఆపరేషన్ ఉంది, 13 తారీఖు ఒక్కళ్ళు వచ్చి హెల్ప్ చేయరు. ఏమైనా అంటే అక్కడ ఇస్తున్నారు ఇక్కడ ఇస్తున్నారు అంటే మన ఒక్కళ్ళు హెల్ప్ చేయట్లేరు మాకు అన్నయ్య. వారం అవుతుంది, ఇక వారానికి ఇలా పేమెంట్ వస్తే కుక్కలు తురుకొచ్చుకొని కొనుక్కుంటున్నాం. ఏం కొనుక్కుంటున్నారు? బియ్యం అవన్నీ తెచ్చుకుంటే మా నాన్నకి ఇప్పుడు పిచ్చి లేస్తే మళ్ళీ ఇప్పుడు మా నాన్న కోటర్ తీసుకొని వెళ్తున్నాం. ఇంత ఇదే అన్న, మా గురించి మా రోగాలు మాకు రోగాలు రావద్దని కాపాడుతున్నారు జనాలు. ఇది తెరిచారు, ఈ మత్తు పదార్థం తెరిచేకంటే కళ్ళువి తెరవచ్చు కదా, అది ఉట్టి నీళ్ళు, అది లేక పిచ్చోళ్ళు అయిపోయి చచ్చిపోతారు ఇక్కడ జనాలు. లైన్లో ఇవ్వట్లేదా మీకు? లైన్లో ఆడపిల్లలు ఎట్లుంటారన్న వయసులో ముంగట డైరెక్ట్ ఇవ్వట్లేదు, డైరెక్ట్ ఇక్కడ ఇవ్వరు. మీకేం కళ్ళు కావాలి? కళ్ళు కావాలి అంతే, కళ్ళు వేపు చచ్చిపోతాం. ఇప్పుడు ఆపరేషన్ అయ్యే లోపల ఒక సుక్కన్న కళ్ళు ఆదామంటే అది మీద దొరుకుతుందో దొరకదు అన్నట్టున్నది నా బాణం తెలుసా. నౌ టీవీ నిజం నిర్భయంగా.